బలంగా వాడబడుతున్నటువంటి హైందవ కుటుంబం నుంచి రక్షించబడిన దేవుని సేవకులు ఇస్సాకయ్య గారికి ప్రత్యేక వందన. వేదిక మీద ఉన్న మరి నాకంటే వయసులో పెద్దవారు జోసెఫ్ గారికి, అలాగే అన్నయ్య కోండు ఏ సన్నయ్య ప్రత్యేకంగా ప్రభు పెట్టి వందనాలు. ఈ గ్రామాన్ని ప్రేమించి మరొకసారి ఈ విధంగా ఈ 2019 సంవత్సరంలో ఈ చలికాలంలో ఈ నవంబర్ మాసంలో అభిషేక కూడుకు మనం అందరం కూడుకోవడం చాలా గొప్ప భాగ్యం. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మంచిది, పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను కొత్త సందేశాన్ని అందించాలని ఆశపడతా ఉన్నా. నా హృదయం నుంచినటువంటి ఒక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండము 4వ అధ్యాయము అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నిర్గమాకాండము 4వ అధ్యాయము 17వ 18వ వచనము నుండి 20వ వచనం వరకు సదీ సహాయం చేయండి. అట్టు తరువాత మోషే బయలుదేరి ఎవరు ఫస్ట్లోనే నన్ను బాల్తో పడగొట్టింది ఇట అది కారు చీకటి కదా ఇట తన మామైన ఇత్రో వద్దకు తిరిగి వెళ్ళి సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల వద్దకు మరలా పోయి వారు ఇంకా సజీవులై ఉన్నారో లేదో చూచి అతడితో చెప్పగా ఇద్దరు క్షేమముగా వెళ్ళు అని మోషేతో మాట్లాడారు. అంతటా యెహోవా నీ ప్రాణమును వెతికిన మనుషులందరూ చనిపోయారు కనుక ఐగుప్తుకి తిరిగి వెళ్ళము చెప్పగా తన భార్యను తన కుమారులను తీసుకొని గాడిద మీద ఎక్కించుకుని ఐగుప్తుకి తిరిగి వెళ్ళను. మోషే దేవుని కర్రను తన చేత పట్టుకుని పోయాను. చప్పలు కొట్టను గట్టిగా. పరిశుద్ధులని మాటండి ఈ కొందనాలు. ఈ రాత్రి కొద్ది నిమిషాలు ఈ గాడిదని తగ్గించి మీ నామాన్ని హెచ్చించుకొని నీ వాక్యము ద్వారా సూటిగా తేటగా మహాత్మగా మా అందరితో మాట్లాడి బలపరచమని యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, చాలా సందర్భాల్లో ఈ వాక్య భాగాన్ని మనం విన్నాం. నిర్గమాకాండములో ప్రారంభపు అధ్యాయం తర్వాత అధ్యాయాల్లో ఉన్న ఈ సదబడిన వాక్య భాగం. మోషే తన మామ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు, మామ ఐగుప్తు దేశానికి వెళ్ళాలి నేను, దేవుడు పదే పదే నాతో అక్కడికి వెళ్ళమని చెబుతున్నాడు, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, అంతగా మాట నేర్పడిన కాదు, నేను వెళ్ళాలంటే నాకు ఒక హృదయం ఒక భయం హృదయంలో దాగి ఉంది. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నా స్వజన్యులు నా కళ్ళ ముందే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొడత ఉంటే హత్య చేసి వచ్చాను, కనుక నా ప్రాణాలు తీయడానికి అక్కడ సిద్ధంగా ఉన్నారు కొందరు, కనుక నేను అక్కడికి సామాన్యంగా నేను వెళ్ళలేను అని ఒక ఆటంకం ఒక అభ్యంతరం ఎదురైంది. పిల్లలు గమనించండి, ఈ సదవడిన వాక్య భాగంలో దేవుడు మూడు పర్యాయాలు మూడు గుర్తులుగా చెప్పి మోషేని ఐగుప్తు దేశానికి వెళ్ళమంటే మూడు ఆధారాలతో వెళ్ళమన్నా కూడా సంకోచించాడు, వెళ్ళటానికి భయపడ్డాడు. పిల్లలు ఏమంటాడంటే, అయ్యా నా ప్రాణాన్ని తీసేవాళ్ళు అక్కడ ఎదురుగా ఉన్నారు, నా ప్రాణాన్ని తీసేవాళ్ళు అక్కడ పంచి చూస్తున్నారు, అంటే వారు నాకు ఆటంకము. ఎవరు ఆటంకము? ప్రాణాన్ని తీయటానికి ఐగుప్తు దేశంలో కొందరు ఉన్నారు కనుక వాళ్ళు నాకు ఆటంకం, నా ప్రాణం తీస్తారు, వాళ్ళు నా మీద దమ్ముగా వస్తారు.
నాకు అభ్యంతరంగా ఉంది, నాకు ఆటంకంగా ఉంది అని ఐగుప్తు దేశంలో ఒక ఆటంకము అని మోషే అక్కడ అడ్డు చెప్పి కొంచెం వ్యవధిని ఆపినట్లుగా నిర్లక్ష్యం చేసినట్లుగా కనిపిస్తా ఉంది పిల్లలు. అయితే బయటపై మొత్తానికి తన మామ దగ్గరకు వచ్చి, అయ్యా ఐగుప్తు దేశంలో నా బంధువులు నా రక్త సంబంధం ఇంకా సజీవంగా ఉన్నారో లేరో నేను తెలుసుకుని రావటానికి నన్ను పంపుతావంటే క్షేమంగా వెళ్ళు అని తన మామ సెలవిచ్చాడు. తర్వాత దేవుడు అన్నాడు కదా, మామ దగ్గర మాట తీస్తున్నాడు. తర్వాత దేవుడు వాగ్దానాలకు వస్తుంది. ఏమనంటే మోషే నువ్వు బయలుదేరు, వెళుతూ వెళుతూ ఒక ఆధారముతో నువ్వు వెళ్ళకపోతే నువ్వు అక్కడ నిలబడలేవు. ఒక ఆధారం నీకంటూ లేకపోతే అక్కడ స్థిరపడలేవు. ఆధారం లేకపోతే స్థిరత్వం రాదు. నీకు ఏదైతే ఆటంకంగా ఉందో, ఎవరైతే అడ్డుబండగా ఉన్నారో, ఎవరైతే సమస్య నీతో ఎదురవుతుందో అనుకున్నారో, వాళ్ళు చనిపోయారు. ఏ ఆటంకమో నిర్లక్ష్యంగా ఉన్నావో, ఏ ఆటంకము నీవు ఇంకా దాచి పెట్టావో, ఆ ఆటంకము ఇతలేరు, వాళ్ళు చనిపోయారు. నీ ప్రాణాన్ని తీసేవారు, నీ ప్రాణము సులభంగా తీయాలని ప్రయత్నం చేసేవారు, ఆ జనరేషన్ లో ఉన్న వారందరూ కూడా నీ మీద పగస్తుంది సంత నువ్వులే. కానీ వెళుతూ వెళుతూ ఒక పని చేయాలి మనిషి అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నీ చేతిలో ఉన్న గుర్రులు కాసే కర్రను కింద పెట్టి నేనిచ్చే కర్రను చేత పట్టుకుని యెహోవా చేతిలో కర్రను తీసుకుని మోషే బయలుదేరను. ఇప్పుడు చెప్పండి కొట్టను గట్టిగా, ఏ కర్ర తీసుకున్నాడు? ఏ కర్ర? యెహోవా చేతిలో కర్రను తీసుకుని మోషే బయలుదేరను. ప్రియులారా గమనించండి, ఈ రాత్రి వేళలో నీ కుటుంబానికి ఆటంకంగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అడ్డుబండగా ఉన్నారో, ఎవరైతే అభ్యంతరంగా ఉన్నారో, ఎవరైతే శోధనగా నిలబడ్డారో, వారు ఈ రాత్రి సమాధి చేయబడాలి. ఈ రాత్రి వారి మీద నీకు చేయబడాలి. మోషే బయలుదేరుతున్నప్పుడు సాధారణంగా బయలుదేరలేదు, సామాన్యంగా బయలుదేరలేదు. సాధారణమైనటువంటి కర్రను పడవేసి యెహోవా చేతిలో కర్రను తీసుకొని బయలుదేరాడు. యెహోవా చేతిలో కర్ర ఒక అద్భుతమైన కార్యాలు జరిగించేది. సేవకుడి చేతిలో యెహోవా చేతిలో ఉన్న కర్ర సేవకుడి చేతికి అప్పగించాడు. సేవకుడికి కావలసినది ప్రధానమైనది దేవుని యొక్క కర్ర. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరు నీకు అడ్డుగా ఉన్నారో, ఎవరు నీకు అభ్యంతరంగా ఉన్నారో, ఎవరు భర్త ద్వారా నీకు ఆటంకాలు ఎదురవుతుందో, కోడ ద్వారా నీకు ఆటంకం ఎదురైందో, రక్త సంఘంలో నీకు ఆటంకం ఎదురైందో, లేకపోతే నీకు ఐదు వారి ద్వారా ఆటంకాలు ఎదురవుతుందో, దేవుడికి అభ్యంతరంగా ఉన్నవారిని తీసేస్తాడు. ప్రియారా, మోషే భయపడ్డాడు. దేవా, నేను ఎలా ఐగుప్తు దేశానికి వెళ్ళను? నా ప్రజలు సజీవంగా ఉన్నారో లేదో తెలియదు. వారు అక్కడ సజీవంగా ఉన్నా సచ్యులకి ఎదురక రక్షణ లేదు. వారికి ఐగుప్తు దేశంలో పానిసత్వంలో మర్చిపోతున్నారు. రక్షించేవారు లేరు, ఆదరించేవారు లేరు, కనిపించేవారు లేరు, ప్రేమించేవారు లేరు. ఆ యొక్క సరసాలలో పండించబడిన ఐగుప్తు దేశంలో బానిసత్వం చేస్తూ మర్చిపోతున్న ప్రజల దగ్గరికి, అయ్యా నా బంధువులు, నా రక్త సంబంధులు, నా స్వజాతి, నా జనులు క్షేమంగా ఉన్నారో లేరు, నేను వెళ్ళాలి అంటే నాకు ఒక ఆధారం కావాలి. యెహోవా చేతిలో ఉన్న స్వస్థతలను జరిగించి కర్రను చేత పట్టుకుని బయలుదేరా. ఈ రాత్రి నేను అంటాను కదా, నీ చేతిలో కర్ర ఉంటే నీ పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. నీ చేతిలో కర్ర ఉంటే నీ పక్షాన దేవుడు విజయాలు చూపుతాడు. నీ చేతిలో కర్ర లేకపోతే సాధారణమైన కర్ర పట్టుకుని అనుభవించుకుంటే ఆ సాధారణమైన కర్రని కింద పడవేసి యెహోవా చేతిలో ఉన్న కర్ర అధికారానికి సూచన, యెహోవా చేతిలో ఉన్న కర్ర స్వస్థతకు సూచన, యెహోవా చేతిలో ఉన్న కర్ర నీ పట్ల కార్యాలు జరిగించే కర్ర. చప్పటి కొట్టండి గట్టిగా. గమనించండి, పరిశుద్ధ గ్రంథము రోమా పత్రిక 6:13 త్వరగా నా వెనుక చాలా దూర ప్రాంతం నుంచి ధర్మసేకులు వచ్చారు కనుక కొద్ది నిమిషాలు కొత్తగా సందేశాన్ని అందిస్తా. మరియు నీ అవయములను, ప్రియులను గమనించండి, మరియు నీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించబడి అయితే ఎక్కడైతే మృతులలో నుండి సజీవులను
ఏది నీ కాదు, నీ నోరు, నీ ఆటంకమే నోలుక, నీ ఆటంకమే పాదాలు, నీ ఆటంకమే మైండ్ లో ఉన్న తలంపులు, ఆటంకాలు పరిచయాలి, ఆటంకాలు చింతాలు పరిచయాలి. భక్తిలో నిలబడకుండా, లోతులోకి వెళ్లకుండా, పాత్ర చూప లేకుండా భక్తుడుగా చుట్టేది, పాపంలో పడబట్టేది, ఆత్మ చూపులు ఎదుగారిపోయేటట్టు చేసేది నీ అవయవములు. దాన్ని జయించగలగాలి అంటే మొదటిగా తెలబడినటువంటి సేవకుడికి యెహోవా చేతిలో కర్ర ఉండాలి. ఆ కర్ర ఉన్నప్పుడు దేవుడు కార్యాలు జరిగిస్తాడు. అందుకే చాలా మంది క్రైస్తవుల జీవితంలో పడిపోతాడు. గల కారణం ఏంటంటే నీ అవయవాలలో జయము నీకు లేదు, 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 జయము లేదు. చాలా మంది సంఘాల్లో దిద్దుబాటు లేదు, చాలా మంది సంఘాల్లో పరిశుద్ధత లేదు. ఈ రాజు ఈ రోజు ఈ రాత్రి వేళ జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధత కోల్పోవడానికి గల కారణం ఏంటంటే ప్రియులారా, యెహోవా చేతిలో కర్ర ఉంటే సంఘాన్ని మనము పరిశుద్ధతలోకి నడిపించగలం ప్రియులారా. అందుకే నేను పరిశుద్ధుడు కనుక మీరు నా వలె పరిశుద్ధులై ఉండమన్నారు. దేవుడి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రభువులను ప్రియమైనటువంటి దేవుని బిడ్డల మొదటగా నేను తిప్పుకోవాలి, మొదటగా నేను కనబడాలి, మొదటగా దేవుడి దగ్గర వాగ్దానాలు నేను పొందాలి, స్వస్థతరాలు నేను పొందాలి. నేను పొందిన తర్వాత మిమ్మల్ని నేను సరి చేసుకుని స్టామిన, పట్టుదల, ఏకాగ్రత నాకు కలిగి ఉంటుంది ప్రియ. అందుకే అంటాడు కదా, నీతి సాధనలను మీ అవయవాలను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోలేదు. నీతి ఎక్కడ ఉంది? నీతి ప్రియారు గమనించండి, ఈ రాత్రి వేళ దేవుని మాట వింటున్నా, దేవుని బిడ్డ మీ అవయవములను నీతి సాధనములుగా అప్పగించుకోనుడి అన్నారు. మరొక వాక్య భాగములు అంటాడు కదా, ఇజ్రా గ్రంథము 7:13 త్వరగా, ఇజ్రా గ్రంథము 7:13 ఇజ్రా భక్తుడు మాట్లాడుతున్నాడు. త్వరగా, చేతనున్న నీ చేతనున్న నీ చేతనున్న దేవుని ధర్మశాస్త్రము, ఎజ్రా నా మాటలు జాగ్రత్తగా విను, నువ్వు ప్రజల్ని రక్షించేవాడివి, సంఘాన్ని నడిపించేవాడివి, ఆపదల్లో ఉన్నవారిని, కష్టాల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారు ప్రజలంతా నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎజ్రా నీ చేతనున్న ధర్మశాస్త్రమును ధర్మశాస్త్రమును బట్టి అదేనంట యూదాను గుర్చి ఎరుసలేమును గుర్చి నీవు రాజు చేతను ఏడుగురు మంత్రుల చేతను పంపబడితివి. చెప్పని పట్టిన గట్టిగా దేని చేసి దేని చేత పంపబడ్డాడు ఎజ్రా? యెహోవా చేతులు మోషేకి కర్ర పెట్టాడు. రెండోది ఇక్కడ ఎజ్రా చేతులు ధర్మశాస్త్రము. మిత్రుల సేవకుడు కావలసింది ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము సంఘాన్ని నడిపించాలన్నా, ఒక వ్యక్తి పట్ల ప్రియుల ప్రార్థన చేయాలన్నా ఆ వ్యక్తికి ఏం కావాలంటే యెహోవా చేతులు కర్ర అధికారం రావాలి. రెండోది సేవకుడి చేతులు ధర్మశాస్త్రం అనే గ్రంథము ఉండాలి. ప్రియుల ఈ రాత్రి వేళలో దేవుని మాట వింటున్నా సహోదరి సహోదరుడా, యెహోవా చేతులు ధర్మశాస్త్రాన్ని పట్టుకుని ఎజ్రా ముందుకొచ్చి యూదా ప్రజల్ని యెరూషలేం ప్రజల్ని రక్షించగలిగాడు, దిద్దుబాటులు నడిపించగలిగాడు. అంతేకాదు మరొక మాట నేను జ్ఞాపకం చేస్తా చూడండి, ఫిలిప్పీల పత్రిక 2:16 వచ్చిన భాగం చదవండి త్వరగా. ఫిలిప్పీల పత్రిక 2:16, ఫిలిప్పీల పత్రిక 2:16, అట్టి జనము, ఏ జనము? వీరు వంకర జనము, వంకర జనము, దేవుని మాట వినరు ప్రజలు. మీరు ఏ వాక్యమంట ప్రియుల? ఏ వాక్యము తల్లి? ఏ వాక్యము? జీవవాక్యము చేత పట్టుకొని లోకమందు చోతులు వలె వెలిగించబడాలి. చెప్పండి పట్టండి గట్టిగా, జీవవాక్యము చేత పట్టుకోవాలి ప్రియుల. అక్కడ వేషని చెప్పాడు కదా, వేషే నీ కర్ర కింద పడేసి నేనిచ్చే కర్రను చేత పట్టుకొని బయలుదేరు, నీ రక్త సంబంధం సజీవంగా నువ్వు రక్షించుకోగలవు అన్నారు. ఇక్కడ ఎజ్రాన్నాడు కదా, నీ చేతిలో ఏముండాలి? ధర్మశాస్త్రాన్ని తీసుకొని బయలుదేరాలి అన్నాడు. మూడోది ఇక్కడ అంటాడు కదా, మీరు జీవ వాక్యముల చేత పట్టుకోండి. ఏది పట్టుకోవాలి? జీవవాక్యము. జీవపు ఊటలు కలిగి ఉన్నవాడా జీవించదను నిరతము నీకై,
రాత్రి 5 గంటల దాకా ప్రార్థన చేశా సంఘం కోసం, ఆత్మ బిడ్డల కోసం. నా గ్రామంలో దేవుడు నాకు ఏ అధికారం ఇచ్చాడో ఆ అధికారాన్ని బట్టి నా గ్రామంలో నా ఆత్మ కోసం కన్నీరు తెచ్చా. ప్రియులారా, ఒక అద్భుతకరమైన కళ. ఒక పెద్ద నది ఉంది, విశాలవంతమైన నది. దాంట్లో పడవలో నేను నాకు కొంతమంది నా శిష్యులతో ప్రయాణమై వెళతా ఉన్నా. గొల్లపూడి అయ్యగారు నాకు ఫోన్ చేసి, అయ్యా మీటింగ్ అంతా రెడీ అయిపోయింది, నువ్వు రావాలి త్వరగా అని చెప్పి అంటా ఉన్నాడు. ఎవరో తెలియకుండా బొట్టలు బొట్టలు గంపలు 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 మామిడికాయలు తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు. 5 గంటల వరకు నేను ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉన్నా, కన్నీరు కారుస్తూ ఉన్నా. ప్రభు, అసలు నా పిలుపు ఏంటి? నేను ఎందుకు వచ్చా? అసలు నా పరిస్థితి ఏంటి? ఎక్కడ పాడైపోవలసిన వాడిని, ఎక్కడ పతనమైపోవలసిన వాడిని, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా, దిద్దుబాటు తెలియకుండా 24 సంవత్సరాలు బట్టి దైవ స్వరూపు సమస్యలో ఈ ప్రాంగణం, ఈ ప్రాంతంలో, ఈ నియోజకవర్గంలో ఎక్కడ దైవ స్వరూపు మాట అనేది తెలియదా? దినాలలో దేవుడు నాకు ఎందుకు ఇచ్చా ప్రభా? ఎక్కడ నేను పడిపోయా? ఎక్కడ జారిపోయా? ఎక్కడ సిడ్ అయిపోయా? ఎక్కడ ఏ విషయంలో నేను జారిపోతున్నా? ఎందుకు ఆత్మ దూరం అయిపోతున్నాను? ఎందుకు బిడ్డలు దూరం అయిపోతున్నావు అని చెప్పి కన్నీరు కాలిస్తే పిల్ల ఒక అద్భుతకరమైన కళ. మామిడికాయలు గంపలు గంపలు మా ఇంటికి తీసుకొచ్చి పక్కన పెట్టారు. పిల్లారా, ఒక ధైర్య సేవకు నాకు ఫోన్ చేసి, అయ్యా మీటింగ్ సమయం ఆసనమైంది, నువ్వు త్వరగా రమ్మని చెప్పి ఫోన్ చేయటం ప్రారంభించాడు. ప్రియుల గమనించండి, దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన కర్ర నీ చేతిలో ఉంటే, ఆయన పరమశాస్త్రం నీ చేతిలో ఉంటే, ఆయన జీవవాక్కు నీ చేతిలో ఉంటే, నీకు అడ్డుపడేవాడు, ఆటంకాలు చేసేవాడు ఇక మాత్రం కూడా ముందుకు రారు. ప్రియులు, వాడు సత్యవారు ఇంకా సజీవంగా ఉన్నారు. అంటే ఆటంకాలు నీ జీవితంలో ఏది ఆటంకం? శివుడు ఆటంకమా? ప్రశ్నకు వచ్చిన ఆటంకమా? ధర్మమా? అసూయ? ద్వేషమ? పగ? ప్రతీకారమా? ఏది నీకు ఆటంకం? ఎందుకు బట్టి నీ జీవితంలో ప్రేత సోపు లేకపోతున్నా? ఆటంకం నాకు ఇది ప్రభువా, ఇది దీన్ని బట్టి నేను ఆటంకపరచబడుతున్నా, దీన్ని బట్టి నేను అభ్యంతరపరచబడుతున్నా, దీన్ని బట్టి నేను నా హృదయంలో ఒక అనాలోచన ఎదురయ్యింది. కనుక నాకు అడ్డుగా ఉన్న ఆటంకాన్ని తొలగించేవాడు నీవే, నీవే. 3 విషయాలు చెప్పాడు. మోషే చేతిలో యెహోవా కర్ర ఉంది, 2వది ఎజ్రా చేతిలో ధర్మశాస్త్రమైన గ్రంథం ఉంది, 3వది జీవవాక్కుని చేత పట్టుకుని వెళితే ఆటంకము నీకు ఎదురేలేదు. మోషే ఐగుప్తు ఆటంకమును అనాలోచనగా ఉండి కలవరపడుతున్నాయి. 3 ఆధారాలు చెప్పానే. ఏట్లో నీళ్లు తీసి ఆ నేల మీద పోయి ఆ నీళ్లను బయటకు తీసినప్పుడు ఎర్రగా మారిపోతుంది. 1 సూచన, 2వ సూచన, నీ రెమ్మలు చేయపట్టు, అది కుష్ఠవ్యాధి కలిగిన దాకా ఎండిపోతుంది, అయినా నమ్మలేదు. 3వ సూచన చెప్పి ప్రభా మోషేను పంపు, అయినా భయపడిపోయాడు. ఎందుకయ్యా కలవర పడుతున్నా? ఎందుకయ్య దిగులు పడుతున్నా? ఎందుకయ్య అనాలోచనగా ఉన్నావు? నేను నీకు 3 సూచనలు ఇచ్చాను, ఎందుకు నువ్వు భయపడుతున్నావు? అయినా మోషేకు భయం ఎక్కువైపోయింది. అక్కడ నేను ఒకటి చంపాను, వాళ్ళు నన్ను చంపుతారు కనుక నాకు ఐగుప్తు ఆటంకము అన్నాడు. ఆటంకము ఉండటానికి వీల్లేదని దేవుడు కర్రను చేత పట్టుకొని మోషే బయలుదేరాడు. చప్పట్లు కొట్టిన గట్టిగా ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళలో నీ జీవితంలో ఏది ఆటంకంగా ఉందో, ఏది అభ్యంతరంగా ఉందో ఒక్కసారి మనసారని ఒప్పుకుంటే దేవుడు ఆటంకాన్ని రాత్రి తీసివేయును గాక. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసు ప్రభునికి వందనాలు. మీరు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, స్వస్థత జరిగించే దేవుడు, ఆటంకాలు తొలగించే దేవుడు. ఈ రాత్రి ఏదైతే నా వృత్తిలో ఆటంకంగా ఉందో, ఈ రాత్రి నా సేవా జీవితానికి ఏదైతే అడ్డుపట్టగా ఉందో, దాన్ని అడ్డుపండగలగ దాన్ని యేసు నామమున సమాధి చేయాలి. ఐగుప్తు దేశంలో ఆటంకంగా ఉన్న వారు సత్యంగా లేరు, వారు చచ్చిపోయారు. నువ్వే ఈ రాత్రి
నా జీవితంలో ఒకటి ఆటంకంగా ఉంది, దాన్ని ఇప్పుడే వదిలివేస్తా ప్రభువా. మోషే చేతిలో కర్ర, ఎజ్రా చేతిలో ధర్మశాస్త్రం అనే గ్రంథము, రెండవది మూడవది శివవాకుడు చేత పట్టుకుని బయలుదేరితే వాడికి ఆటంకాలు భూలోకం ఎన్నటినీ రావు. ప్రతి బిడ్డను బలపరిచి మహిమ ఘనత మీరు పొందుకోండి. ముఖ్యంగా నాయన నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, వారి సంఘాలు, వారి ఆత్మీయ జీవితాన్ని అంచులంచెలుగా ఫలభరితంగా ఆశీర్వదించబట్లుగా సహాయించి ఆ వెనుకొని పెద్దలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు బయటను బట్టి